మగవాళ్ళు పెట్టేవారు షరతులు పెళ్లి చూపులు, అమ్మాయిల పాపం పెళ్లి చూపులకు వచ్చి కింద కూర్చునే వారు. అలాగా పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో. అలాంటి వాళ్ళని చూసుకున్నాం కాబట్టి కాపరా సుఖంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు అలా కాదు, అమ్మాయి శుభ్రంగా సోఫాలు ఇలా లగ్గన లగ్గేసి కూర్చుంటుంది, అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనమేం చెప్పలేము, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఐ డూ లైక్ దిస్, వై షుడ్ ఐ సింగ్, యూ సింగ్, అంతే. ఏంటి పాడేది నీకు పాట, పని లేక పెళ్ళి అయితే మొత్తం పాడతావు అని చెప్తుంది ముందు. ఇక్కడ ఇప్పుడు పాడించండి, ఎవరైనా పెళ్లి కూతురు చేస్తే తోలు తీసేస్తారు, పట్టు పాడమంటావు నన్ను ఎంబీబీఎస్ చదివాను నేను, ఏంటి పాట మొత్తం మారింది అయితే చక్రం గమనించి. ఇదివరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు అత్తగారు కోడలి రకం ఉన్నవారు, ఇప్పుడు ఆడపిల్లాడ తల్లులే పెత్తనం చేస్తున్నారు. నమస్కారం. మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి, అన్ని మిక్సీ అన్ని గ్రైండరు మైక్రోవేవ్, ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుండి, అందుకోసం మైక్రోవేవ్. మామూలుగా తింటే కుదరదు, కాల్చుకు తినాలి. కారు ఉండాలండి ఖచ్చితంగా, కారు మామూలు కారు కుదరదండి, బిఎండబ్ల్యూ ఉండాలి. అవును, లేకపోతే మా అమ్మ కాపురం చేయదండి. నువ్వు చేకే ముందు కూడా చెప్పేస్తున్నా. చక్రం చూడండి, మనిషి జీవితంలో ఎలాగైతే ఒక కుటుంబంలో 10 ఏళ్ల వరకు కొడుకో కూతురు తండ్రికి భయపడితే, వాళ్ళకి 20 ఏళ్ళు రాగానే తండ్రి భయపడినట్టే, ఇదివరకు మగపిల్లల తల్లులు పెత్తనం చేస్తే ఇప్పుడు ఆడపిల్లల తల్లులు పెత్తనం చేస్తున్నారు. ఇదివరకు మగాడు షరతులు పెడితే ఇప్పుడు ఆడపిల్లలే పెడుతున్నారు షరతులు. చక్కగా చక్రం అంటే ఇందులో ఏమో ఆశ్చర్యం లేదమ్మా, ఒకరు తక్కువనే ఒకరు ఎక్కువ నేను మాట్లాడట్లా, విశ్వం విష్ణుకు చక్రం అలా తిరుగుతూ ఉంటుందండి. మళ్ళీ కన్యాశుల్కం వచ్చి గురజాడవారి నాటకం 9 గంటలు ప్రదర్శించినా మీరు ఆశ్చర్యపోవక్కల. ఆడపిల్లని ముందే రిజర్వ్ చేసుకుంటారు, ఇక ముందు నుంచి డబ్బిస్తారు శుభ్రంగా, కడుపులో ఉండగానే ఆడపిల్లని తెలిస్తే ముందే ఇచ్చేస్తారు 10 లక్షలు. ఈ అమ్మాయి పెద్ద అయ్యాక మా అమ్మాయి మా అబ్బాయికి ఇవ్వాలి, లేకపోతే దొరకరు. ఎందుకు వచ్చింది ఎంత డిమాండ్, ఎంత పాపం మనం చేసింది? ఒక 20 ఏళ్లుగా దేశం మొత్తం చేసిన పని ఏమిటంటే గర్భంలో ఉండగానే ఆడపిల్లని చంపేశాం, ఆ పాపమే ఇప్పుడు పీడిస్తుంది. ఆడపిల్లలు అంత భారం అయిపోయారు, ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు. మరి తక్కువ ఉంది జంక్ ఏం చేయమంటావు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, నీకు బానిసేపడి ఉండాల్సిన కర్మ వాళ్ళకి లేదు. ఇది అర్థమైతే అన్ని పురాణాలు అర్థమవుతాయి, అంతా మన జీవితంలోనే ఉందమ్మా.